సూచనలు కూడా కొంతమంది కాకీలు పట్టించుకోకుండా రోడ్డెక్కి రెచ్చిపోతున్నారు. ఏపీ పోలీసులు ఐపీసీని కాకుండా వైసీపీని ఫాలో అవుతున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. విపక్ష నేతలు కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రెచ్చిపోతున్న కాకీలు ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఈ డిబేట్లో కృష్ణాంజనేయ గారు అనలిస్ట్, అలాగే నీలాయపాలెం విజయ్ గారు టీడీపీ నుంచి, మిట్టవంశీ బీజేపీ నుంచి ఉన్నారు. ముగ్గురికి నమస్తే అండి. ఆంజనేయ గారు, యా విజయ్ గారు, వంశీ గారు నమస్తే. యా ముందుగా కృష్ణాంజనేయ గారు మీతో మొదలు పెడదాం. సో ఏపీ పోలీసులు వైసీపీకి తొత్తుల్లా మారారా, అలాగే పనిచేస్తున్నారా? సో మీరేమంటారు? మనం చూస్తే అక్కడ పరిస్థితులు అట్లాగే అనిపిస్తోంది. నమస్తే నరేష్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం, ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఐపీసీకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యనిర్వాహక వ్యవహారం ఉండాలి. వాస్తవం అయితే ఏంటంటే ఐపీసీ కాకుండా వైసీపీ చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ కారణం ఏంటంటే పోలీసులు పక్షపాతంగా వ్యవహరించడం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నేతల మీద అక్రమంగా కేసులు బనాయించడం, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థుల మీద అధికారంలో ఉండేటువంటి పార్టీ పోలీసుల ద్వారా ఈ విధమైనటువంటి కక్ష సాధించాలి. అంటే ఇది కేవలము ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపులు, ప్రతిపక్ష వాళ్ళ మీద అక్రమ కేసులు వరకే పరిమితం అవుతుందా అంటే కాదు. ప్రజల మీద కూడా ఈ రోజున పోలీస్ స్టేషన్లకు ఎవరన్నా వెళ్ళి ఈ వైసీపీకి వ్యతిరేకంగా ఎస్ ఈ రోజున బాధితులే నిందితులుగా మారుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వాళ్ళపైనే తిరిగి కేసులు పెడుతున్నారు మళ్ళీ. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో 3 దశాబ్దాల క్రితము శిరోముండానికి సంబంధించినటువంటి ఒక కేసు నమోదు. ఇటీవల కాలంలో కొంత దళితుల మీద కేసులు ఇవన్నీ ఉన్నాయి, దాడులు ఇలాంటి వ్యవహారం ఉంది. కానీ మీరు ఎక్కడైతే గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీతానగరం అనేటువంటి ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ఇసుక దందాన్ని ప్రశ్నించారని ఒక వరప్రసాద్ అనేటువంటి యువకుని అతన్ని తీసుకెళ్లి పోలీసులే పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారు, గుండు బిగించి. ఇది ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల యొక్క వ్యవహార శైలికి, వాళ్ళ అధికార పక్షానికి ఎలా కొమ్ము కాస్తున్నారు అనే దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి తర్కం. ఆ తర్వాత పోలీసు శాఖ అతను కంప్లైంట్ మీద స్పందించలేదు, లేకపోతే ఉన్నతాధికారులు స్పందించలేదు, ఎలాగూ ప్రభుత్వంలో ఉండేటువంటి వైసీపీ వాళ్ళ ఆ ప్రోద్బలం మేరకే పోలీసులు చేశారు. అదే వరప్రసాద్ అనేటువంటి యువకుడు రాష్ట్రపతికి ఒక లేఖ రాసుకున్నారండి, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కోవింద్ గారు ఉన్నప్పుడు ఒక లేఖ రాశాడు, నేను ఈ విధమైనటువంటి పరిస్థితుంది, నన్ను అవమానపరిచారు, నేను నక్సలైట్లో వెళ్ళి చేరిపోతాను అనేటువంటి దాకా రాస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి మీరు ఏంటి అసలు ఈ పురోడికి సంబంధించినటువంటి ఈ కేసు వివరాలు మొత్తాన్ని కూడా దర్యాప్తు జరిపి దాని మీద ఒక నివేదిక ఇవ్వండి అని అంటే కనీసం రాష్ట్రపతి కార్యాలయానికి సంబంధించినటువంటి ఆ లేఖ వచ్చినా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇవ్వండి. ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసాం కదా తిరుపతికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సిఐ అంజూర్ యాదవ్ ఆవిడ వ్యవహార శైలి కానివ్వండి, ఆవిడ స్థానికుల మీద కానీ లేకపోతే ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుల మీద కానీ, మొన్న జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు కొట్టే సాయి అనేటువంటి ఆ వ్యక్తి మీద నేరుగా చెంపల మీద చెంపలు వాయించినటువంటి పరిస్థితులు అయినా కూడా ఆవిడ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ రోజున పోలీసు శాఖ సిద్ధంగా. ఎందుకోసం అంటే ఈ రోజున పోలీసు శాఖలో ఉండేటువంటి ఉన్నతాధికారులు కూడా వాళ్ళు ఒక ఐపీఎస్ చదివచ్చామని మనము ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా ఇలా అందరూ ఉన్నారని మనం రాష్ట్ర పోలీసు శాఖ కొంతమంది పోలీసులు ఎవరైతే కొంతమంది ఈ విధంగా అధికార పక్షానికి ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ వల్ల పోలీస్ శాఖ మొత్తానికి కూడా ఈ రోజున ఈ విధమైనటువంటి అప్రతిష్ట వస్తుంది. మీరు గమనించండి, ఈ విధమైన మీరు నేను అంటున్న ఆరోపణ కాదు, ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసు శాఖను ఉద్దేశించి మీరు ఈ విధంగా పోలీసు డ్రెస్సులు ఇప్పదీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకొని రండి అని చెప్పేసి లేదంటే తెల్ల చొక్కాలు వేసుకొని రండి మీరు రాజకీయ నాయకులు లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్ చేసింది.
మరి ఇలాంటి పరిస్థితులు మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది నాకు తెలిసి అయితే నేను గమనించిన దాంట్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి తీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కానివ్వండి, లేకపోతే సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా గతంలో కూడా చాలా మంది పోలీసు కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది అలా ఉంటూ ఉంటారు, కానీ ఇంత దారుణంగా ఇంత విచ్చలవిడిగా ఎక్కడా లేదు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల ఈ విధంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులు, రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ప్రతిపక్షాల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వాళ్ళ మీద జరిగే అక్రమ కేసులు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు నరేష్ గారు. ఎందుకోసమనంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను అడ్రస్ చేయడానికే ప్రతిపక్ష పార్టీలు ఉండేది. ఆ ప్రతిపక్ష పార్టీలు అందులో భాగంగానే వాళ్ళు నిరసన కార్యక్రమాలు కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అది ప్రజల గొంతు నొక్కటం లాంటిదే కదా. ఈ ప్రభుత్వంలో ఉండే ఒక దారుణమైనటువంటి పరిస్థితి మనం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం, అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజునే స్టేషన్ లో పెట్టి సిఐడి వాళ్ళు అతన్నే మీరు కొట్టారు అని అంటే పోలీసుల చేత కొట్టించారు అని అంటే ముఖ్యమంత్రి మీరు విమర్శలు చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రభుత్వం మీరు విమర్శలు చేస్తే వాళ్ళ ఎంపీని వదిలిపెట్టడం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని వదిలిపెట్టడం, ఇక ఎంపీని ఆ విధంగా పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడితే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి దిక్కే ఉందండి. ఇంకా అసలు ఎవరినైనా భయపెట్టాలనేటువంటిది కదా. మీరు గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఎవరైనా సరే ప్రతిపక్షాల్లో నామినేషన్ వేసారంటే నామినేషన్ వేసిన వాళ్ళని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించటం, మీ వాళ్ళని విత్డ్రా చేయమనండి, లేదంటే గంజాయి కేసు పెడతాం, అక్రమ మద్యం కేసు పెడతాం అని బెదిరింపులు దిగినటువంటి సందర్భం నేరుగా మద్యం బాటిళ్లు ఈ విధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ నామినేషన్ వాళ్ళని వేసినటువంటి వాళ్ళు ఇంట్లో పెడుతూ టెనాల్లో సిసి కెమెరాలకు దొరికినటువంటి పోలీసులు ఉన్నారు. అసలు వీళ్ళు రాజకీయాలు చేయటానికి ఉన్నారా, లేకపోతే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఈ రోజున పోలీసు వ్యవస్థ ఉందా అనేటువంటిది కొంతమంది పోలీసులు వ్యవహార శైలి అనేటువంటిది గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. రైట్, మనం ఒకసారి కృష్ణాంజన్ గారు, టీడీపీ విజయ్ గారు ఉన్నారు టీడీపీ, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. మనం విజయ్ గారు, పోలీసులు తమ సొంత పోలీసుల్ని తమ